ఎడారిలోకి వచ్చే ఉన్నాయి. ఇది నీళ్ళ ట్యాంకర్, అదే నీళ్ళ డబ్బా, ఇది ప్లాస్టిక్ ఇది. ఓ ట్యాంకర్ నీళ్ళు పడతాయి, ఇది ఓ ట్యాంకర్. ఇక ఒంట్లో అక్కడ ఉన్నాయండి, మేతనాయి. దీంట్లో నీళ్ళు తాగితే వాసన తింగితే వాసన వచ్చేస్తాయి. ఈ ట్యాంకర్లో నీళ్ళు వాసన రావు, ఇది వేడికి వాసన వచ్చేస్తాయండి. అవన్నీ ఒంట్లు గొర్రెలు జింకలు ఉంటాయి. పడుకున్నప్పుడు ఇది ఫుల్గా తడుపుకొని అవి ఉన్నాయి, తడుపుకొని పడుకుంటాం. అయితే ఎంత ఎంత ఎండగా ఉంది తెలుసండి, గాలి వేస్తుంది ఎడారిలో, చాలా దారుణంగా ఉందండి. అలాగే కష్టం నష్టమైనా చెయ్యాలి, అక్కడ తప్పదు. మనకు కావాల్సినవి డబ్బులు, అది కావాల్సిన పని తప్పదు చేయాలి కదా, అలాగే చేస్తున్నాం ఓపుగ్గా. 8 సంవత్సరాల నుంచి ఇక్కడే చేస్తున్నానండి, కొయ్యూరులో ఎడారిలోనే చేస్తాను. సిటీకి వస్తూ ఉంటాను, వెళ్తూ ఉంటాను. ఇవన్నీ చూసుకోవాలి జాగ్రత్తగా, కొయ్యూరులో వస్తారు వచ్చినప్పుడు వాళ్ళకి గవ్వసాయి పెట్టాలి. అయ్యో అది వంట చెప్పరా, అది మా కొయ్యూరులో చెప్పరా, కొయ్యూరు మా ఓడి వచ్చాడు మసడు. ఇలా ఉంటాయన్న, ఇబ్బంది ఏమి ఉండదు, కొద్దిగా ఎండకు తట్టుకుంటే సరిపోద్దండి అంతే. ఏమంటారు మనల్ని, కొద్దిగా ఎండకు తట్టుకుంటేనే సరిపోద్ది అంతే, ఇంకేం లేదు ఇక్కడ. అన్నీ ఇలా ఉంటాయండి, ఇలా కట్టి ప్లస్ లారీకి అన్ని కట్టి ఇలా ఉంటుంది. పోయేటోళ్ళు ఏమంటారు మమ్మల్ని, అలాగే పోతుంది మరి, ఏం చేస్తాం తప్పదు కదండి. నేను ఎడారిలో 8 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి, ఇదే ఎడారిలో 8 సంవత్సరాలు అయింది నేను వచ్చి కోయిడ్కి. సిటీలో 2 సంవత్సరాలు చేశాను, సిటీ కన్నా ఇక్కడే బాగుంది నాకు. కానీ కోయేటోళ్ళు ఏమంటారు, ఎండకి తప్పుకోవాలి, ఎండకి సలుగు తట్టుకోవాలి, తిండి కట్ట అన్నీ ఉంటాయి, లారీలు అన్నీ అలా ఉంటాయి. మాకు మా కోయేటోడు వచ్చాడు, ఇబ్బంది ఏమి ఉండదండి. ఏదో మనకు కావాల్సిన డబ్బులు 2 సంవత్సరాలు చేసుకున్నా 4 సంవత్సరాలు చేసుకున్నా చేసుకుని వెళ్ళాలి తప్పదు, అర్థమైందండి. ఏదో మన బతుకు బాగోపోతే ఎంత దూరం వచ్చి చేసుకుని వెళ్తున్నాం, మరి ఏం చేస్తాం తప్పదు కదండి, చేసుకోవాలి మనకు కావాల్సిన డబ్బులు. అదండి ఇలాగ తినేసి సటల్లాకి వెళ్తాను. కనబడుతుందండి అలా ఉంటుంది ఎడారి, సహార ఎడారి మొత్తం. ఇది బయటికి లాస్ట్ ఉంది, జాకూరు అంటారు, ఉప్ర జాకూరు అంటారు దీన్ని. అలా ఉంటుందండి మొత్తం, చూడండి మబ్బులు చూసారు ఎలా ఉన్నాయి. మేము పడుకునేది అండి, పడుకునేది వంట కూడా ఇది, మా కొయ్యటోళ్ళది అది పెద్దది, అది కొయ్యటోళ్ళది. ఇక్కడ టైం 10 అవుతుందండి, ఎడారిలో ఉన్నాం. సిటీకి వస్తాను, నేను డ్రైవర్ని అండి, అయినా డ్రైవర్ని అయినా సరే ఎడారిలోకి వచ్చి పని చేస్తాను. చూసారండి నేను ఎడారిలోనే 8 సంవత్సరాలు చేశాను నేను. సిటీలో నా దగ్గర మాది సిటీలో ఫాయిలు, ఫాయిల్ పక్కన సభయ, సభయలో చేస్తాను డ్రైవర్ కింద. అయినా ఇక్కడికి వచ్చి ఎడారిలో కూడా చేస్తాను పని. చూసారా ఎలా ఉంటుంది, కష్టపడాలి, కష్టపడకపోతే ఎలాగా రూపాయి అన్నది సంపాదించాలి కదా, ఎలాగోలాగా సంపాదించాలి కదా, తప్పదు కదా. అందుకే ఇలాగొచ్చి కష్టపడి 8 సంవత్సరాలు ఇక్కడే ఉన్నానండి, చూడండి. అదిగో ఒంట్లు తోలుకుని వస్తున్నాడు అన్నయ్య, చూద్దాను అతను, అతను తోలికెళ్తాడో, అది గుర్రం కూర్చుని వస్తున్నాడు, ఒంట్లన్నీ తోలుకొస్తున్నాడు, అర్థమైందండి. ఎడారిలో కష్టమే, కష్టం అని నేను అంటలేదు, కష్టం ఉంటుంది సుఖం ఉంటుంది చెయ్యాలి, ఓకేనండి. అది మరి మనం చేతకు వచ్చి మరి ఏం చేస్తామండి తప్పదు, చేసుకుని మన టైం అయ్యేదాకా చేసుకుని మన ఇండియా వెళ్ళిపోవాలి జాగ్రత్తగా. ఇంకా ఇండియాలో బఠానీలు అమ్ముకున్నా ఏం అమ్ముకున్నా ఏదో వ్యాపారం, చిన్న వ్యాపారం పెట్టుకుని శుభ్రంగా హ్యాపీగా బతకచ్చు వీళ్ళ దగ్గర చేసేయకన్నా, అర్థమైందండి. అక్కడ కోయిట్లో చేయాలి, సిటీలో చేయాలి, ఎక్కడ చేయాలి వాళ్ళకి పని. స్కూల్ లేనప్పుడేమో ఇక్కడ తీసుకొచ్చేత, స్కూల్ ఉన్నప్పుడేమో స్కూల్ పిల్లల్ని తీసుకెళ్ళమంటాడు, ఏం ఆర్దికి వెళ్తాను కాలేజీకి, అవన్నీ బాధలు పడి మళ్ళీ ఎడారిలోకి తీసుకొస్తాడు. మళ్ళీ స్కూల్ వదిలితే మళ్ళీ స్కూల్ పెడితే మళ్ళీ స్కూల్ పిల్లలు తీసుకెళ్తాను. అది సుధనాథ్ తోలుకొస్తున్నాడని ఒంట్లు మనమే నేను పడుకునేది ఎర్రజల్లండి. పొద్దున్న ఇది అయింది, ఎండ మాత్రం పొద్దున్న 4:30 5:30 వచ్చేద్దండ. ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది. ఇది మా ముసరుడు వాళ్ళది పెద్ద సవర అండి, ఇది దీన్ని తుడుతుంది ఒక అరగంట గంట ఆడుతుంది. దీన్ని తుడాలంటే లోన చాలా తతంగా ఉంటుంది, ఒక అరగంట గంట ఆడుతుంది. అది మాది మాది ఇబ్బంది ఉండదు. ఒంట్లో సుధనుడు తోలికెళ్తున్నాడు, రెడీ అవుతున్నాడు. సహారా గాలి
గాలి వచ్చినప్పుడు చూసారు ఇసుక అలా మెల్లడిపోయి ఉండిపోద్ది. చూసారు ఎంత ఇసుక ఉందో ఇక్కడ, మళ్ళీ అక్కడ ఇసుక ఉండదు, ఫేనుగా ఉంది. ఈ ఎర్రజాల ఉంది కాబట్టి అడ్డు ఇక్కడికి వచ్చి ఇసుక అడ్డుపడిపోద్ది, అలా ఉంటుంది. మళ్ళీ అక్కడ ఫేనుగా ఉందండి, ఇదంతా ఫేనుగా ఉంది. మళ్ళీ దాని ఎదురుగా కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ చూడండి ఇసుక ఎంత ఉందో, గాలి వచ్చినట్టు ఇసుక ఇలాగ ఆగిపోద్ది. చూడండి ఇలాగ ఆగిపోద్ది, ఇసుక తుఫాన్ వస్తుంది, చాలా బీభత్సంగా ఉంటుంది. ఒక్కోసారి వస్తుంది, ఇప్పుడు 8 నెలల కంపల్సరీ వస్తుంది గాలి, మీ అక్కడ ఉండదు. ఎందుకంటే ఇది ఎర్రజాల అడ్డు ఉంది కాబట్టి ఇది దీనివల్ల ఇక్కడ ఆగిపోద్ది అన్నమాట. ఇటు వెళ్ళక గాలికి ఆగిపోద్ది, మళ్ళీ ఇక్కడ ఉండదు. చూసారా ఇసుక తుఫాన్ వస్తుందండి, బా చాలా దారుణంగా ఉంటుంది. ఆ రోజున శబరంలోకి కూడా వెళ్ళిపోద్ది ఇది. అమ్మ దీన్ని పని చేయాలంటే అప్పుడు తుఫాన్ వచ్చినప్పుడు 3-4 గంటలు ఉంటుంది. ఈ అద్దాలు వేసినా వెళ్ళిపోద్ది, రంధ్రాల నుంచి చిన్న చిన్న రంధ్రాలలోంచి వెళ్ళిపోద్ది ఇసుక. ఆ ఏసీలు చూసారా, ఏసీలకి ఎలగట్టేందో గడ్డి, ఆ గడ్డి కూడా తోడాలి. కనపడుందన్న గడ్డి లోనట్టేసింది, నిన్న వచ్చింది గాలి, అవన్నీ తోడాలి. ఈ రంధ్రాలలోంచి వెళ్ళిపోద్ది. వాటర్ అండి, వాటర్ పెట్టాం. ఇది షేర్, ఇది అది గోధుమలు ఆనాక ఒంట్లకి నీటిలో నానబెట్టి వేయాలండి. మేత బత్తన 50 కేజీలు 10 కేజీలు ఎత్తాను, ఓ బత్త వేసి 10 కేజీలు ఎత్తాను. ఇవి ఒంట్లు వచ్చినాయండి, అదిగో మనోడు వచ్చాడు ఇప్పుడే. చూడండి ఇదిగో నీళ్ళు ఎత్తాను, నీళ్ళేసి నానబెట్టాలి. ఎండాకాలం శీతాకాలం నానబెట్టక్కర్లేదు నీళ్ళేసి. వస్తానికి చూడండి మొత్తం వేస్తాను ఇదంతా, అంటూ చేతితో ఫోన్ పెట్టుకున్నాను కాబట్టి వేయలేకపోతున్నాను. బాయ్ బాయ్. ఓ ఎడర్లో ఒంట్లు అలా పడుకుంటాయండి, చాలా ఎండకు కూడా చాలా ఆగుతాయి. అలాగా నేను పుష్టిలు అనుకున్నాను, మన ఇండియాలాగా చేలుగుట్లు, కొబ్బరి చెట్లు, తాడి చెట్లు ఉంటే అబ్బాయి సో బాగానే ఉంటుంది, పచ్చగా ఉంటుంది. అంటే తీరా చూసి వచ్చి ఇక్కడికి వచ్చినాడికి ఒక్క చెట్టు కనపడతలేదు. ఎటు చూసినా ఏం ముళ్ళు చెట్లు ఉంటాయి, అక్కడక్కడ ముళ్ళు చెట్లు పాతారు. ఘాట్లకి ఎప్పుడన్నా కనపడినప్పుడు నీళ్ళు ఎత్తాం, కానీ ఇక పెద్ద చెట్లే ఉండవు. సరేనండి, అందరు జాగ్రత్తగా ఉండాలి. ఎడర్లో అన్న కొద్దిగా ఎండకనే చలికి తట్టుకోవాలి అంతవరకు, కానీ బాగుంటుంది. కొయ్యటళ్ళు కొద్ది కేకలేసినా ఇబ్బంది పెట్టినా అంతే వెళ్ళాం, మనం పట్టించుకోకూడదు వాళ్ళతో, మనం ఘర్షణ పడకూడదు, పట్టించుకోకూడదు.